అందరికీ నమస్తే అండి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు దర్యాప్తులో ఎవరు పెద్ద తలకాయలు, ఎవరు కారకులు, ఎవరు చేయించారు, ఆ చేయించాల్సిన అవసరం ఎవరికి ఉంది అనేది కొన్ని రోజుల నుంచి కూడా అందరికీ తెలిసిపోయింది. కానీ వాళ్ళ అరెస్టు ఎందుకు జరగట్లేదు అని చాలా మీడియా సంస్థలు ప్రశ్నిస్తున్నాయి, చాలా మందికి అనుమానాలు. సాధారణ జనం నుంచి రాజకీయవాదులు, ఆ పార్టీ ఈ పార్టీ అందరికీ అనుమానాలు ఉన్నాయి. ఎందుకు ఇంకా సిబిఐ అరెస్ట్ చేయట్లేదు, అందరినీ అరెస్ట్ చేసి ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు అతను చుట్టూ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసి అతను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని. అంటే నేను కూడా నిన్న కాక మొన్న 48 అవర్స్ లోపు అరెస్ట్ ఉంటుంది అని పెట్టాను. అది నాకు వచ్చిన పక్కా సమాచారం. నేను ఏదైతే సోర్సును నమ్ముతానో, సిబిఐ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి మాజీ సిబిఐలోనే గతంలో పనిచేసిన ఒక మాజీ ఒక రేంజ్ అధికారి, ఆయన విశ్రాంతి అధికారి. సో ఆయనకు మన రాష్ట్రంలో జరుగుతున్న కేసులు దర్యాప్తుకు సంబంధించి సమాచారం ఉంటుంది. సో నాకున్న పరిచయం మేరకు ఆయన చెప్పారు, నేను కూడా నమ్మి పెట్టానన్నమాట. సో జరగలేదు. ఎందుకు జరగలేదు, మరి ఎందుకు సిబిఐ లేట్ చేస్తోంది అంటే, నేను ఆ రోజే వీడియోలో చెప్పాను 90% ఛాన్స్ ఉన్నాయి, 10% మాత్రం కొన్ని ఆగుతాయి అని. ఆ 10% జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు సిబిఐ అంటే, ఒక పెద్ద వ్యక్తిని అరెస్ట్ చేయాలి అంటే సాక్ష్యాలు ఆధారాలు అన్నీ కూడా పక్కా లీగలైజ్డ్గా సంపాదించాలి. ఎందుకంటే అరెస్ట్ చేసేస్తారు ఈజీనే, కానీ అతని పాత్రని లీగల్గా నిరూపించలేకపోతే, కోర్టులో నిరూపించలేకపోతే రేపు పొద్దున అతను బయటకు వెళ్ళాక నన్ను సిబిఐ ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసింది, నేనే తప్పు జరగలేదు, నా మీద తప్పును నిరూపించలేకపోయింది అని చెప్పి చాలా ఈజీగా పొలిటికల్ గేమ్ ఆడొచ్చు. ఆ గేమ్ వలన సిబిఐయే బ్లేమ్ అవుద్ది, సిబిఐ ఇబ్బందులు, ప్లస్ అతనికి పొలిటికల్ మైలేజీ వస్తుంది. సో అవి లేకుండా ఆ పెద్ద వ్యక్తి చుట్టూ ఉంది. ఇప్పుడు నిన్న చూడండి, అంటే సాధారణ జనం కూడా వామూలాలు స్టేట్మెంట్లు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు, అంత కదలికి వచ్చింది కడప జిల్లాలో. నేరాన్ని నాపై వేసుకుంటే 10 కోట్లు ఇస్తానన్నారు అని చెప్పి కల్లూరు గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి వచ్చారు. దేవిరెడ్డి శంకర్ రెడ్డి ఈ విషయం నాతో చెప్పారు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డితో కలిసి వివేకాను హత్య చేయించాను అన్నారు సిబిఐకి వాంగ్మూలం ఇచ్చిన కల్లూరు గంగాధర్ రెడ్డి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి వివేకాను హత్య చేయించినట్లు వారికి అత్యంత సన్నిహితుడైన దేవిరెడ్డి శంకర్ రెడ్డి తనతో చెప్పారని కల్లూరు గంగాధర్ రెడ్డి సిబిఐకి తెలిపారు. ఈ నేరాన్ని తనపై వేసుకుంటే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ₹10 కోట్లు ఇస్తానన్నారని శివశంకర్ రెడ్డి ఆఫర్ ఇచ్చారని వెల్లడించారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యా నేరాన్ని నీపై వేసుకో, మరో 2 ముగ్గురితో కలిసి నువ్వే హత్య చేసినట్లు సిట్ అధికారులు ఎదుట లొంగిపో అంగీకరించు. వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డితో కలిసి వివేక హత్యకు ప్రణాళిక వేసి కొత్త వాళ్లతో ఆయన హత్య చేయించాను. హత్య చేసిన వారిని పోలీసులు విచారిస్తే వారు అసలు విషయం చెప్పేస్తారేమోనని భయంగా ఉంది. వారు నిజంగా చెప్తే నేడు మిగతా వారి ఇబ్బందుల్లో పడతాం అంటూ శివశంకర్ రెడ్డి వాపోయారని గంగాధర్ రెడ్డి సిబిఐకి వివరించారు. ఇలా ఒక కొత్త వ్యక్తి 10 కోట్లు తనకిస్తానన్నారని ముందుకొచ్చారు. అలాగే వివేక హత్యలో తండ్రి కుమారుల ప్రమేయం ఉంది. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పాత్రపై కడప పులివెందుల్లో చాలామందికి తెలుసు. సిబిఐకి వాంగ్మూలం ఇచ్చిన పులివెందుల వాసి ఆర్ వెంకటరమణ, అలాగే పులివెందుల నివాసి ఆర్ వెంకటరమణ అనే వ్యక్తి సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారంట అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి గారి పాత్ర ఉంది అని. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డికి వివేకానంద రెడ్డితో శత్రుత్వం ఉందని జగదేశ్వర్ రెడ్డి కూడా ఇచ్చారన్నమాట. సో అక్కడ ఆయన కల్లూరు గంగాధర్ రెడ్డి స్నేహితుడైన జగదేశ్వర్ రెడ్డి ఇచ్చారు స్టేట్మెంట్. ఇక మరొకటి, హత్య చేయించింది వాళ్ళిద్దరే. వైఎస్ వివేకానంద రెడ్డిని రాజకీయ కారణాలతో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి దేవిరెడ్డి శంకర్ శివశంకర్ రెడ్డి హత్య చేయించారని పులివెందుల్లో చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు. మా ప్రాంతంలో నాయకుల కంటే వైఎస్ రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి, భాస్కర్ రెడ్డి కుటుంబం వారి ఎదుట నోరు తెరిచే సాహసం కూడా ఎవరూ చేయరు. రాజశేఖర రెడ్డి మరణం తర్వాతే భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి జగన్తో కలిసి క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించారు అని సిబిఐ దగ్గర పులివెందులు వాసి నాగప్ప అనే వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే చూసారా, సిబిఐ ప్రత్యక్ష సాక్షులను విచారిస్తోంది, అనుమానం ఉన్న వాళ్ళని విచారిస్తోంది, ఆ చేసిన వాళ్ళను కూడా సరెండర్ అయిపోయి అప్రూవర్గా మరి వాళ్ళ స్టేట్మెంట్లు తీసుకుంటోంది. దీంతోపాటు సాధారణ జనం, ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని సాధారణ జనం నుంచి కూడా స్టేట్మెంట్లు తీసుకుంటోంది. ఎందుకంటే సిబిఐకి ఇన్ని దస్త్రాలు సాక్ష్యాలు ఉన్నప్పటికీ వాటిని ఇంకా 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 పెంచుకుంటుంది అనమాట. దానివలన కేసు బలపడుతుంది. రేపు పొద్దున్న ఆ పెద్ద వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అతను మళ్ళీ ఈజీగా తప్పించుకొని బయటకు వెళ్లకుండా సిబిఐ అష్టదిగ్బంధనం లేదా పద్మవ్యూహం పన్నుతున్నట్టు చెప్పుకోవచ్చు. అన్ని రకాల ఆధారాలు సాక్ష్యాలు అన్నీ కూడా పెట్టి అందుకే లేట్ అవుతుంది. సో ఎప్పుడైనా జరగవచ్చు, ఎనీ టైం జరగవచ్చు.